యెషయా గ్రంథము 57వ అధ్యాయము. నీతిమంతులు నశించుట చూచి ఎవరనూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వారులారా? లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారులారా? నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఇన్నది, అవియే నీకు భాగ్యము. వాటికే పానీయార్పణము చేయుచున్నావు, వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నీ జరుగగా నేను ఊరకుండదగున ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించితివి. నీవు తైలము తీసుకుని రాజునొద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే కదా నీవు నాకు భయపడుట లేదు. నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీయూ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పట్టణమును స్వాధీనపరచుకొందురు. ఎత్తుచేయుడి, ఎత్తుచేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డుచేయుదానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని. నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచితిని. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు.